ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మంత్రులతో సుదీర్ఘంగా సాగిన సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. భేటీలో మంత్రులతో కీలక అంశాలపై చర్చించారు. మరోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు కేసీఆర్. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మరోసారి పోరుబాట పట్టనుంది టీఆర్ఎస్. ఈ నెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అదే రోజు ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. ప్రధానిని కేంద్ర మంత్రులను సీఎం బృందం కలవనుంది. ధాన్యం సేకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. లోక్సభ రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన చేయనున్నారు. తెలంగాణలోనూ పంజాబ్ తరహాలో 100% వరి కొనుగోలు చేయాలని డిమాండ్ను వినిపించనున్నారు. ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితిని పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్ వయో పరిమితిని కూడా పెంచుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్ల పాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ట వయో పరిమితి పెంపు 2 ఏళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 2 ఏళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధులను టీఆర్ఎస్ దారి మళ్లిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్ల సామాన్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు భయపడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. కడపలో బీజేపీ ఆధ్వర్యంలో రాయలసీమ రణభేరి సభ జరుగుతోంది. రాయలసీమ సభపై బీజేపీ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. కేంద్రంలో బీజేపీ వచ్చాక రాయలసీమలో అనేక సంస్థలు నిర్మించామన్నారు. కడప తిరుపతి అనంతపురంలో కేంద్ర ప్రాజెక్టులు ఎన్నో వచ్చాయన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యమే రాయలసీమ వెసులుబాటుకు కారణమన్నారు కిషన్ రెడ్డి. రాయలసీమ అభివృద్ధికి జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం మోడీ ఎంతో చేశారని చెప్పారు ఆయన. సీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు ప్రకటించారు. రాయలసీమ ప్రాంత సమస్యలపై రాయలసీమ రణభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేదని తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోడీ పూర్తి చేస్తారని తెలిపారు. రాయలసీమలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతామని వీర్రాజు ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ సభను నిర్వహించామని సోము వీర్రాజు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఫ్లెక్సీలు చింపి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారమన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన. సీఎం జగన్ సారథ్యంలోనే ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ రాకుంటే తన ఆస్తి మొత్తం ప్రజలకు రాసిస్తారంటూ సవాల్ విసిరారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రజల అభిమానమే వైసీపీని గెలిపిస్తుందని ఆయన అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతుందని మండిపడ్డారు सारा मरणालन्नी जे गैंग मद्यम माफिया हत्यले अनि आरोपिंचारु टीडीपी सीनियर नेता यनमल रामकृष्णुडु मूडेळ्ळु पूर्तैना तेलुगुदेशं प्रभुत्वंपै चेस्तुन्न आरोपणलु सिग्गुचेटन्नारु मूडेळ्ळ मद्यम अम्मकालु आदायं अप्पुलपै श्वेतपत्रं विडुदल चेयालनि आयन डिमांड् चेशारु अप्पुलु वड्डीलु ताकट्टुल विवरालु बयटपेट्टालन्नारु डिस्टिलरीलु ब्रांड्लु टेंडर्लु लेकुंडा కొనుగోళ్లకు కారణాలు వెల్లడించాలని ఆయన అన్నారు పెగాసస్ అనేది ఏంటో తెలియని వాళ్ళు కూడా పెగాసస్ పై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీసీఎం జయన్ పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఒక పులివెందుల నియోజకవర్గంలోని 2021 జనవరి నుండి ఇప్పటివరకు 300 కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని సారా ఏరులై పారుతూ ఉంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకు అంతు లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు బాలుని గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ సాంకేతికత ఆధారంగా అత్యంత వేగంగా విచారణ జరిపి గుంటూరు బస్ స్టాండ్ వద్ద పసికందుతో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించేందుకు గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకెళ్తున్నారు. ఈ కేసులో ముగ్గురు మహిళలను నిందితులుగా గుర్తించారు పోలీసులు. గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించడంతో వారిని అంతా అభినందిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ప్రమాద సమయంలో మొత్తం ముగ్గురు ఉన్నట్టు చెప్తున్నారు పోలీసులు. జూబ్లీ హిల్స్ లో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 2.5 నెలల చిన్నారి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న మహిళను కారు అదుపు తప్పి ఢీ కొట్టడంతో ఆమె చేతిలో ఉన్న బాలుడు కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై ఆ పసికందు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళను హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు కారులో ఉన్నది ఎమ్మెల్యే కుమారుడు షకీలే అని తేల్చారు. కల్తీ మద్యం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలోని మాడుగుల చోడవరంతో పాటు అన్ని నియోజకవర్గాల పరిధిలో టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలు సాధారణమని చెప్పడం దారుణమన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు. సంగారెడ్డి జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్యాంపస్లోని ఫైల్స్ హాస్పిటల్ వెనుక భాగంలో సుమారు 2 గంటల పాటు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసి హాస్టల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు క్యాంపస్లో ఎవరు అందుబాటులో లేకపోవడంతో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయని విద్యార్థులు తెలిపారు. దీంతో క్యాంపస్లోని ఓ భవనంలోని మంటలు వ్యాపించాయి. అయితే సుల్తాన్పూర్ జేఎన్టీయులో ప్రిన్సిపల్ అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వస్తూ ఉండడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇలాంటి సంఘటన జరిగినప్పుడు విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ స్వర దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఉత్సవాలకు వారం ముందు నుంచే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం భక్తులు క్షేత్రానికి విచ్చేసే అవకాశం ఉంటుందని, అందుకే స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని ఈవో తెలిపారు. అయితే స్వామివారి స్పర్శ దర్శనం సుమారు 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుందని, అందుకు భక్తులందరూ సహకరించాలని ఆలయ ఈవో కోరారు. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా పెద్ద మొత్తంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయనుంది టీటీడీ. రేపు 25 లక్షలకు పైగా 300 రూపాయల సర్వదర్శన టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీంతో టీటీడీకి 75 కోట్ల ఆదాయం చెమకానుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే కరోనా కారణంగా శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో మార్పులు చేసింది టీటీడీ. స్లాటెడ్ విధానంలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తోంది. సర్వదర్శనానికి ఆఫ్లైన్ విధానంలో టోకెన్లను ఇస్తోంది. తిరుపతిలోని అలిపిరి శ్రీనివాసన్ గోవిందరాజ సత్రాల వద్ద నిత్య 30,000 టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బాబు నగర్ గ్రామ సమీపంలో 120 ఎకరాల పోడు భూములను ఆ గ్రామ పేద రైతులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా అది అటవీ భూమి అని చదును చేయించేందుకు అధికారులు రావడంతో అడ్డుకున్నారు రైతులు. ఫారెస్ట్ కి చెందినవని, నెల రోజుల క్రింద ఫారెస్ట్ అధికారులు రైతులను తమ భూమిని అప్పగించాలని సూచించారు. కానీ ఫారెస్ట్ భూముల్లో సాగు చేస్తున్న రైతులు అప్పగించకపోవడంతో ఫారెస్ట్ సిబ్బంది పోడు భూముల్లో ట్రాక్టర్లతో దున్నడానికి సిద్ధమయ్యారు. దీంతో నెల రోజులు సమయం ఇవ్వాలని కోరారు రైతులు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 3 రోజులుగా ఎండలు మండిపోతూ ఉండడంతో ప్రజలు సేద తీరారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మామిడి కాయ దశలో ఈదురు గాలులు రావడంతో పిందెలు రాలాయి. అనేక పంటలకు నష్టం వాటిల్లింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. తిరుమలలో ఓ కారు మంటల్లో చిక్కుకుంది. రెండో ఘాట్ రోడ్ చివరి మలుపు దగ్గర రెనాల్డ్ డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్ ఎక్కుతుండగా ఇంజన్ నుంచి పొగలొచ్చాయి. పొగను గుర్తించిన కారులోని భక్తులు వెంటనే దిగిపోయారు. కాసేపట్లోనే దట్టమైన పొగలు చెలరేగాయి. వెంటనే ఆ భక్తులు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
కృష్ణా జిల్లా నూజివీడిలో పొలిటికల్ టెన్షన్ రాజుకుంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు వైసీపీ ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడిలోని పెద్ద గాంధీ బొమ్మ దగ్గర చర్చకు రావాలని సవాళ్లు విసురుకున్నారు. వైసీపీ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమవడంతో నూజివీడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. త్వరలో ఏఐసీసీ ప్రక్షాళన జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంస్థాగత మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఆజాద్కి అప్పగించేందుకు సోనియా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత ఆనంద్ శర్మను కూడా రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కూడా రికార్డు ధరల పెరుగుదలతో భారతదేశంలోని పేద మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. భారత పౌరులను రక్షించడానికి జీవోఐ తప్పక చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. సిబిఎస్ఈ టర్మ్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్ డిసెంబర్లో 12వ తరగతి టర్మ్ వన్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాలను సంబంధిత స్కూళ్ల ఈమెయిల్స్ కు కూడా సిబిఎస్ఈ పంపింది. అయితే టర్మ్ వన్ లో నిర్వహించిన కేవలం 35 మార్కుల థియరీ పరీక్షలకు మాత్రమే ఫలితాలను సిబిఎస్ఈ విడుదల చేసింది. దీంతో పాస్ లేదా ఫెయిల్ అన్నది పేర్కొనలేదు. అయితే టర్మ్ వన్ లోని మొత్తం 50 మార్కుల కోసం ఆయా స్కూళ్లు ఇంటర్నల్ మార్కులను కలపచ్చు లేక కలపకపోవచ్చు. దీనికి బదులుగా టర్మ్ టూ లో ఆయా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తారు. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం 104 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ ఎర్నాకులం సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను, మచిలీపట్నం కర్నూలు సిటీ మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. 24 గంటల్లో తుఫాను ముప్పు పొంచి ఉండడంతో దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది అండమాన్ నికోబార్ అధికార యంత్రాంగం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుఫాన్గా మారుతుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాన్కు అసాని అని నామకరణం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపైనే ఎక్కువగా పడనుంది. అయితే అసానీని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తోంది అక్కడి అధికార యంత్రాంగం.